అందరికీ నమస్తే. చూడండి, నేనైతే ఒక ఆశ్రమానికి వచ్చాను. ఈ యొక్క ఆశ్రమంలో ఉన్న తోట అంతా కూడా ఈ ఆవు ద్వారా అలాగే గోమూత్రం ద్వారా ఇక్కడ పంటలు అయితే పండుతాయి. ఆవు ద్వారా పండే పంటలు అన్నమాట, అంటే జీవామృతం సేంద్రీయ వ్యవసాయం ద్వారా. ఈ కాయలు ఇక్కడ పండే కాయలు చూస్తే ఎంత బాగుంటాయంటే, చూడండి మీకు నేను కొన్ని రకాల కాయలు చూపిస్తాను. చూడండి ఉసిరికాయలు ఎంతలా ఉన్నాయో. అసలు ఏ మందులు కొట్టకుండా పండిన కాయలు చూడండి ఎంత బాగున్నాయో. వీటికి ఏ మందులు కొట్టలేదు, ఎంతలా ఉన్నాయో చూడండి ఎంత బాగున్నాయో. కల్తీ లేని ఆహారం అండి ఇది. వీటితో పచ్చడి పెట్టుకుంటే ఎంత బాగుంటుందో చూడండి. అక్కడ సీతాఫలం, ఇక్కడ ఉసిరి, ఇంకా కొన్ని మీకు కాయలు చూపిస్తాను చూడండి. జీవామృతం కూడా చూపిస్తాను, అంటే ఈ తోట అంతా కూడా చూడండి. ఇదంతా ఒక 20 ఎకరాల తోట. ఇక్కడ ఇక్కడ ప్రతి మొక్క కూడా అసలు సేంద్రీయ వ్యవసాయమే, కల్తీ అంటూ ఏముండదు. ఇక్కడ చిన్న ఉసిరి చూడండి, ఇప్పుడు మనం పెద్ద ఉసిరి చూసాం, ఇప్పుడు ఇక్కడ చిన్న ఉసిరి చూడండి. చిన్న ఉసిరి ఎంత బాగుంది చూడండి. చెట్టు, చిన్న ఉసిరి చెట్టు, కాయలు చాలా బాగున్నాయి చూడండి. ఇవన్నీ కూడా నేను తింటూ ఉన్నాయి, అప్పుడప్పుడు నేను ఇక్కడికి వస్తుంటాను. ఇది మా గురుగారి యొక్క ఆశ్రమం. నిమ్మకాయలు చూడండి, వీటికి ఏ మందులు కొట్టేది అయితే లేదు, ఏ మందులు కొట్టేది లేదు, ఏ కెమికల్స్ లేవన్నమాట. అవన్నీ మామిడికాయలు. ఇక మామిడికాయ సీజన్లో వచ్చిందంటే ఎంత బాగుంటాయి కాయలు. ఇవి మనం తింటున్నట్లయితే అసలు సాధారణ మన మార్కెట్లో దొరికే వాటికి వీటికి చాలా తేడా ఉంటుంది. అన్నీ రారిపోయినాయి చూడండి. ఇక్కడ ఉన్న ప్రతి చెట్టు కూడా కల్తీ అంటూ ఉండదు, కెమికల్స్ అనే మాట వాడే ప్రసక్తి అయితే లేదు. ఇంకా చూడండి ఇలా పంటేసి వదిలేస్తే ఆ ఆవులు తిరుగుతూ ఉంటాయి లోపల. అవి అక్కడ చూడండి చెట్టు, చూడండి ప్రకృతి అందాలు. అక్కడ ఉసిరి చూపిస్తాను చూడండి, అసలు ఎంత ఇరగ్గాసిందో ఉసిరి. చూడండి చూడండి ఎలాగాసిందో ఉసిరి, గుత్తులు గుత్తులే చూడండి. చెట్టుకి ఎలా కాసినాయో, ఇదంతా ఏం మందులు కొట్టకుండా పండినవి, రాలిపోయినవి చూడండి. ఇక్కడ ఇలాంటి ఆహారం తింటే ఎలాంటి జబ్బులు అయితే ఉండవండి. ఇదంతా కూడా సేంద్రీయ వ్యవసాయం ద్వారా పండుతున్న ప్రాంతం, స్వచ్ఛమైన కల్తీ లేని ఆహారం. చూశారు కదా, ఇది మా గురువుగారి యొక్క ఆశ్రమం. నాకు మూలికా వైద్యం నేర్పిన మా గురువుగారి యొక్క ఆశ్రమం.